సో పల్మరీ ఎంబోలిజం ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ అనేది. సో పల్మరీ ఎంబోలిజం అంటే ఏంటంటే ఊపిరితిత్తులు రక్తనాళంలో గడ్డగట్టడం అనమాట. జనరల్గా మనకు తెలుసు గుండె రక్తనాళంలో బ్లాక్ అయితే రక్తం గడ్డలు కడితే హార్ట్ అటాక్ వస్తుంది, కాళ్ళలో కనుక గడ్డలు కడితే మనం పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ అంటాం, బ్రెయిన్లో కనుక గడ్డ కడితే స్ట్రోక్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్స్ అంటాం. సో అలాగే ఊపిరితిత్తులో చాలామంది తెలియదు, దాన్ని మనం పల్మరీ ఎంబోలిజం అంటాం. సో ఇది ఎవరిలో వస్తూ ఉంటుంది జనరల్గా, ఎవరైనా సరే బెడ్ రిడన్ అంటే ఒక మోకాలు ఆపరేషన్ చేయించుకోనో, ఏదైనా యాక్సిడెంట్ అయ్యో లేదా పక్షపాతం వచ్చో, జనరల్గా బెడ్ రిడన్ అయ్యే పేషెంట్స్లో ఏంటంటే ఈ కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఉండటం వల్ల, మూమెంట్ లేకపోవటం వల్ల ఆ రక్తం గడ్డలు అనేది ఆ రక్తనాళాల్లో ఫామ్ అవుతూ ఉంటాయి. మనకు జనరల్గా ఈ ఊపిరితిత్తులు బ్లాక్ అవటం వల్ల సడన్గా ఆయాసం రావటం, చెమటలు పట్టడం, బీపీ తగ్గిపోవటం, ఆక్సిజన్ సాచురేషన్ మెయింటైన్ అవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళలో మనం ఏం చేస్తామంటే జనరల్గా ట్రీట్మెంట్ వచ్చి రెండు రకాలు ఉంటుందండి. ఒకటి ఇంజెక్షన్ ద్వారా ఆ రక్త గడ్డను కరిగించే చేయొచ్చు, ఇంకోటి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం, కొద్దిగా ఓపెన్ చేసి ఆ ఊపిరితిత్తుల రక్త గడ్డను తీయటం. ఒకవేళ అలా కనుక చిన్న రక్త గడ్డలు అలాగే ఉండిపోయి ఫ్యూచర్లో కనుక అలాగే ఉంటే ఎప్పటికీ ఊపిరితిత్తుల ప్రెజర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది, దాన్ని మనం పల్మరీ హైపర్ టెన్షన్ అంటాం. మనకు తెలుసు బీపీ అనేది ఇక్కడ మనం చేతికి చూస్తాం అది 120/80 ఉంటుందని తెలుసు, అలాగే ఊపిరితిత్తుల్లో జనరల్గా వచ్చే బీపీ పాతికే 25-30 లోపే ఉంటుంది. సో ఇలాంటి రక్త గడ్డలు ఫామ్ అయ్యి మనం అలా వదిలేసి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తే కనుక ఫ్యూచర్లో ఆ బీపీ అనేది 70-80 వెళ్ళిపోయి సివియర్ పల్మరీ హైపర్ టెన్షన్ అంటాం, బీపీ విపరీతంగా పెరిగిపోయి ఇంకా ఆయాసం రావటం ఇర్రివర్సిబుల్ అయిపోద్ది, అంటే మనం ఇంకేమీ చేయలేం. ఒకవేళ కనుక ప్రెజర్స్ కనుక పెరిగిపోయి కనుక చేంజెస్ అయిపోతుంది, చేంజెస్ వస్తే కనుక ఒక్కసారి ఊపిరితిత్తుల్లో ఇంకా దాన్ని మళ్ళీ మనం రివర్స్ చేసుకోలేం, అలాంటివి చాలా బ్యాడ్ ప్రోగ్నోసిస్ అనేది ఉంటుంది వీటికి. సో ఇది ఎవరిలోనైనా రావచ్చు, లైక్ పక్షపాతం పేషెంట్స్ అనే కాదు, ఒక్కొక్కసారి లాంగ్ ట్రావెల్ చేస్తాం చూసారు కారులో కానీ ఎయిర్పోర్ట్లో కానీ లైక్ ఫ్లైట్లో కానీ మనం కూర్చొని ఉంటాం 4 గంటలు 8 గంటలు, 4 గంటల కంటే ఎక్కువసేపు కూర్చుంటే కనుక ఇలాంటి రక్త గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. జనరల్ కొంతమందిలో కుటుంబంలో ఏంటంటే చాలామందికి తరతరాలుగా ఫ్యామిలీస్లో వస్తూ ఉంటుంది, కొంతమందికి రక్తతత్వం అలా ఉంటుంది, కొద్ది గడ్డలు కట్టే తత్వం ఎక్కువ ఉంటుంది అనమాట, వాళ్ళల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది ఇది. సో దీనికి మనం ప్రొఫిలాక్టిక్గా ఏం చేస్తాం, హాస్పిటల్ అయితే ఏం చేస్తామంటే హెపరిన్ ఇంజెక్షన్ అనేది పెడతాం ఇలా రక్త గడ్డలు ఫామ్ అవ్వకుండా. సో బయట ఏం చేస్తారంటే చాలామంది ఇలా వారికోసిన్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువ మూమెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే లెగ్ స్టాకింగ్స్ అనేది పెట్టుకుంటారు, క్రీప్ బ్యాండేజ్ కానీ ఏదైనా కాళ్ళకి కొంచెం టైట్గా ఉండేది కట్టుకుంటారనమాట. సో దాని ద్వారా మనం కొంతవరకు అరికట్టుకోవచ్చు ఈ పల్మరీ ఎంబోలిజం అనేది. సో జనరల్గా ఇలాంటి పల్మరీ ఎంబోలిజమ్స్ మోర్టాలిటీ అంటే ప్రాణహాని చాలా ఎక్కువ ఉంటుంది, మనం సరైన సమయంలో కనుక ట్రీట్ చేయలేకపోతే ప్రాణహాని చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. వీళ్ళు కొంతమంది ఏంటంటే ఒక 3-6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది పల్మరీ ఎంబోలిజం వచ్చిన తర్వాత కూడా, మనం ఎక్యూట్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా 3-6 నెలల వరకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద రీజన్. ఫర్ సపోజ్ క్యాన్సర్ పేషెంట్లు కనుక ఇలాంటిది ఏదైనా వస్తే మాత్రం వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది మందులు, లేదు ఇలా ట్రావెల్ చేయటం వల్ల కానీ ఇలాంటిది ఆపరేషన్ జరగటం వల్ల కానీ అలా కనుక రక్తం గడ్డలు ఫామ్ అయ్యి ఇలా ఎంబోలిజం వస్తే మాత్రం ఒక 3-6 నెలల వరకు రక్తం పల్స్ పడే ట్యాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. దాని ఎసిట్రామ్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, వార్ఫరిన్ అనే ట్యాబ్లెట్స్, 2 రకాలు ఉంటాయి, ఇందులో ఏదో ఒక ట్యాబ్లెట్ వాడాల్సి ఉంటుంది వాళ్ళు.